नमस्ते जेएलटीवी न्यूज की स्वागत नेनु कल्याणी प्रेक्षकुलकु मुंदुगा नूतन संवत्सर शुभाकांक्षलु वार्तल्लो हेडलाइंस हैप्पी हैप्पी गा न्यू इयर सेलिब्रेशंस कोत्त एडादिलो प्रजलु सुख शांतुलतो तुलतूगालन्न मंत्री चेल्लुबोयिन విశాఖ నగర క్రైమ్ నివేదికను వెల్లడించిన ఉన్నతాధికారి గత ఏడాది కన్నా పలు విభాగాల్లో క్రైమ్ తగ్గిందని వెల్లడి రామతీర్థం సంఘటన దోషులను పట్టుకుంటామన్న ఎస్పి హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులను నిరసించిన బీజేపీ శ్రీకాకుళం జిల్లాలో బాలబాలికలకు వేర్వేరుగా 10K రా బ్రహ్మణ తరలతో ప్రారంభించిన కాశీబుగ్గ డిఎస్పి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. కొన్ని చోట్ల ప్రజా ప్రతినిధులు న్యూ ఇయర్ వేడుకలకు దూరంగా ఉండగా మరికొంతమంది నేతలు ప్రజలకు అందుబాటులో ఉండి వారి ఆనందోత్సవాల మధ్య సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబైన వేణుగోపాలకృష్ణ తన సొంత నియోజకవర్గం రామచంద్రపురంలో న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రియతమ నేతకు బెస్ట్ విషెస్ చెప్పేందుకు నియోజకవర్గ నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన అభిమానులు కార్యకర్తలతో క్యాంప్ కార్యాలయం కోలాహలంగా మారింది. కొత్త సంవత్సరం అన్ని వర్గాలకు అన్ని శుభాలు అందించాలని మంత్రి చెల్లుబోయిన ఆకాంక్షించారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఆంగ్ల నామ సంవత్సర శుభాకాంక్షలు 2021 కి స్వాగతం పలుకుతున్నాం. 2020 లో ఈ ప్రపంచం అంతా ఒక సంక్షోభాన్ని చూసింది, మన రాష్ట్రం కూడా చూసింది. సంక్షోభంతో భయకంపితులైనటువంటి ప్రజానికానికి పేదలకు సంక్షేమాన్ని ఎక్కడ క్రమం తప్పకుండా అందించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క పనితీరు ప్రశంసనీయమైనటువంటి సంవత్సరం 2020. అందున బలహీన వర్గాల్లో ఉన్నటువంటి ఆత్మగౌరవ పోరాటం ఏదైతే ఉందో దాని ఫలాలు పొందినటువంటి సంవత్సరం. 139 కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం ద్వారా బలహీన వర్గాల ఆత్మగౌరవ రక్షకుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2020 సంవత్సరంలో ఉంటే, బలహీన వర్గాల్లో ఉన్నవారి యొక్క ఆత్మగౌరవ రక్షణతో పాటుగా వారిని బలవంతులుగా తీర్చడానికి, పేదరికం శాపంగా పేదరికం శత్రువుగా నిత్యము పేదవాడు పేదరికం మీద పోరాటం చేస్తున్నటువంటి తరుణంలో పేదవాడి చేతికి ఆయుధాలు ఇచ్చి పేదరికం మీద యుద్ధం చేయించి గెలిపించాలనేటువంటి లక్ష్యంతో తీసుకున్న ముఖ్యమంత్రి గారి నిర్ణయాలు వెలుగులోకి వచ్చేటువంటి సంవత్సరంగా 2021 ఉండాలని, ప్రత్యేకించి పేదరికం మీద యుద్ధంలో ప్రధాన ఆయుధం విద్య అయితే ఆ విద్యని ప్రపంచవ్యాప్తంగా విద్యావంతుడైన వాడు ప్రపంచవ్యాప్తంగా తిరగాలంటే దానికి ఇంగ్లీష్ మాధ్యమం అవసరమని గుర్తించినటువంటి సంవత్సరం 20 అయితే అమలు జరిగేటువంటి సంవత్సరం 21 అవుతుంది. 21వ సంవత్సరం ప్రత్యేకించి బడుగులు బలహీనులు పేదలు వారి జీవితాల్లో ఒక ధైర్యాన్ని స్థైర్యాన్ని నింపే సంవత్సరంగా ఉండాలని, 2021వ సంవత్సరంలో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పేదరిక నిర్మూలన యజ్ఞం సంపూర్ణంగా జరగాలని, తద్వారా ఫలాలు పొందినటువంటి ప్రజల యొక్క ఆత్మగౌరవం పెరగాలని ఆకాంక్షిస్తూ 2021కి స్వాగతం పలుకుతూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తూర్పుగోదావరి జిల్లా శంఖవరంలో నూతన సంవత్సర వేడుకలు పండగ వాతావరణాన్ని తలపించాయి. ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వతాశ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ కు న్యూ ఇయర్ విషెస్ చెప్పేందుకు నియోజకవర్గం నలుమూలల నుంచి తరలివచ్చిన అభిమానులు కార్యకర్తలతో శంఖవరం జనసంద్రాన్ని తలపించింది. ఉదయం నుంచే ఎమ్మెల్యే నివాసానికి జనం క్యూ కట్టారు. పోటెత్తిన జనంతో పర్వత నివాసం కిటకిటలాడింది. ప్రియతమ నేత పర్వతాశ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ కు న్యూ ఇయర్ గ్రీటింగ్ చెప్పేందుకు నేతలు కార్యకర్తలు పోటీ పడ్డారు.
పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలంలో బాలుర విభాగంలో 10K రన్, బాలికల విభాగంలో 5K రన్ నిర్వహించారు. బ్రాహ్మణ తర్ల గ్రామంలో స్థానిక యూత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇక్కడ జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కాశీబుగ్గ డీఎస్పీ పి శివరామరెడ్డి రన్ను ప్రారంభించారు. రన్ పూర్తయిన తర్వాత ముగింపు కార్యక్రమంలో విజేతలకు బహుమతుల ప్రదానం జరిగింది. బాలికల విభాగంలో యామిని, టి లక్ష్మి, ఇందు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు పొందగా బాలుర విభాగంలో సాయి కిరణ్ సాహు, మహేష్, ప్రభాకర్ వరుస 3 స్థానాల్లో నిలిచారు. ఈ కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్ తవిటయ్య, హరిబాబు, ఎస్వి జోగారావు, చంద్రశేఖర్, మధు, గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. బ్రాహ్మణతర్ల యువత మరియు బ్రాహ్మణతర్లలో ఉన్నటువంటి గ్రామ పెద్దలందరి సహకారంతో నేడు 10K రన్ మరియు మహిళలకు 5K రన్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి బ్రాహ్మణతర్ల యువత తరఫున నమస్కమాంజలి తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా రాష్ట్రంలోని సుమారు 7 జిల్లాల నుండి ఈరోజు ఈ కార్యక్రమానికి ఉత్సాహవంతులైనటువంటి పరుగు పందానికి అందరూ వచ్చారు. వాళ్ళందరికీ బ్రాహ్మణతర్ల యువత తరఫున, బ్రాహ్మణతర్ల గ్రామ ప్రజలందరి తరఫున మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇది 10K రన్ అన్నది అథ్లెటిక్స్ లో ఒక భాగము. అయితే ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల ప్రకారము ఇంతవరకు మీట్స్ అన్నవి ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అయితే స్థానిక యువకులు చొరవతో వీళ్ళు ప్రతి సంవత్సరము చేస్తుంటారు జనవరి 1st. ఈ సంవత్సరం కొద్దిగా ఎక్కడ కూడా గత 9 నెలలుగా రాష్ట్రంలో ఏ ప్రాంతంలో కూడా క్రీడా కార్యక్రమాలు అన్నవి పూర్తిగా లేవు సార్. అందువల్ల రైట్ ఫ్రమ్ ది అనంతపూర్ డిస్టిక్ట్ శ్రీకాకుళము అన్ని జిల్లాల నుండి ఈ సంవత్సరం పార్టిసిపేషన్ ఇక్కడికి వచ్చింది సార్. అది అందువల్ల క్రౌడ్ కూడా ఎక్కువగా ఉంది. ఇది బేసికల్గా 10K రన్ అన్నది అన్ని విధాలుగా ఇటు పోలీస్ సెలక్షన్స్ కానివ్వండి, ఆర్మీ సెలక్షన్స్ కానివ్వండి, ఇవన్నిటికి కూడా ఏదైతే బేసిక్ సెలక్షన్ ఉందో అన్ని బేసిక్ సెలక్షన్స్కి ఫోర్స్కి సంబంధించి ఈ 10K రన్ అన్నది, అంటే దీనిలో రన్నింగ్ 5K రన్ అన్నది ఒక ప్రామాణికంగా ఉండడం వల్ల కూడా వాటి కోసం ప్రత్యేక శిక్షణ పొందుతున్న యువకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికోసము బ్రాహ్మణతర్ల పెద్దలు కానివ్వండి, యువకులు కానివ్వండి పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. రాత్రి నుండే వీళ్ళకి రిసీవ్ చేసుకోవడము, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ చాలా తక్కువ మందికి ఒక్కొక్క రూమ్లో పడుకోబెట్టడము, అన్నీ కూడా తెల్లవారు కూడా థర్మల్ స్క్రీనింగ్ చేస్తూ అన్ని ప్రికాషన్స్ కూడా ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించారు. ఇది కాకుండా ప్రైజ్ మనీ కూడా గర్ల్స్కి బాయ్స్కి వేరువేరుగా మంచి ఆఫర్బుల్ ప్రైజ్ మనీ ఇవ్వడం కూడా ఒక కారణము. అన్ని ప్రాంతాల నుండి ఈ క్రీడాకారులు అన్నది రావడానికి కూడా ఉపకరించింది.
మరి ఈ కార్యక్రమం సహకరించిన మీకు అందరికి కూడా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థం రాములోరి విగ్రహాలను ధ్వంసం చేసిన నిందితులను త్వరలోనే పట్టుకుంటామని జిల్లా ఎస్పీ రాజకుమారి చెప్పారు. ఇప్పటికే మూడు బృందాలు గాలింపులు జరుపుతున్నాయని చెప్పిన ఎస్పీ కొంతమంది అనుమానితులను గుర్తించడం జరిగిందన్నారు. ఈ ఘటన వెనుక ఉన్న వ్యక్తులను త్వరలోనే పట్టుకుని తీరుతామని ఆమె చెప్పారు. మాకు అవసరం లేదా, మాకు ఏదో డోర్ ఓపెన్ చేయట్లేదు, మేము వెయిట్ చేస్తున్నాం. ఆవిడ తొందర ఒకటి కాదు. జై శ్రీరామ్. అది ఇంపార్టెంట్ కదా, ఎవిడెన్స్ ప్రాబ్లమ్. హిందూ దేవాలయాల్లో జరుగుతున్న దాడులపై కమలనాథులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో అసాంఘిక శక్తులు పేట్రీకి హిందూ ఆలయాలను ధ్వంసం చేస్తున్నాయని, ఇందుకు ప్రభుత్వ అసమర్థతే కారణమని బీజేపీ ఆరోపిస్తోంది. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థము రాముడి విగ్రహం పగలగొట్టిన సంఘటనలు నిరసిస్తూ పార్వతీపురంలో బీజేపీ శ్రేణులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. పార్టీ సీనియర్ నేత ద్వారంపూడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతూ వినతిపత్రాన్ని అధికారులకు అందజేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఇంతవరకు చూసింది ఒక ఎత్తండి దేవాలయాలు ధ్వంసం చేయడం. నిన్న విగ్రహం పీక తీయడం అంటే అది భారత సంస్కృతిని హిందూ ధర్మాన్ని కూడా నాశనం చేసి హేళన చేసే విధంగా ఆ దేవాలయాల మీద అలాంటి తెగింపు దాడులు చేస్తారు. ప్రభుత్వం పరిపాలన విధానానికి అసలు ఏమైనా కోయిన్సైడ్ అవుతుందా? వీళ్ళు భారత ప్రభుత్వం భారతదేశంలో ఉండి హిందూ ధర్మాలను కూడా కాపాడలేని ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉండడం మన దురదృష్టకరం సార్. మేము తీవ్రంగా భారతీయ జనతా పార్టీ పరిగణిస్తుంది ఇట్లాంటి చర్యలు ఇకపైన అవుతాయి. నెక్స్ట్ రేపు దోషుల్ని కఠినంగా పట్టుకొని శిక్షించకపోతే మాత్రం ఈ కార్యాచరణ ఇంకా ముందుకు తీసుకెళ్తామని మా పార్టీ పూర్తిగా స్టాండ్ తీసుకుని కార్యక్రమం చేస్తుంది సార్. దయచేసి మీరు ప్రభుత్వానికి కానీ కలెక్టర్ గారికి కానీ మా అసలు ఆవేదనను తెలియజేస్తారని, హిందూ ధర్మాన్ని కాపాడమని మీకు నమస్కారం. ముందు ముందు జరగకుండా ఈవేళ రామతీర్థాల్లో జరిగిన సంఘటన నిజంగా రాముడికి పీక తీసి ఒక చెరువులో పారేశారంటే హిందువుల మీద ఎంత కసి ఉందో ఆ ద్రోహులకి ఒకసారి అంటే సైకియాట్రిస్ట్ ద్వారా వాళ్ళని టెస్ట్ చేయించాల. సైకియాట్రిస్టులు చెప్తారు ఎవరికైనా ఒక హాని తలపెడితే ఇలాగ విగ్రహం తిరగేసి వెళ్ళిపోవడమో లేకపోతే చెయ్యి ఇరిచడమో కాలు ఇరిచేయడమో ఇలాగ చూసాం చాలా సందర్భాన్ని. పీక తీయడం అనేది ఎంత కసి ఉంటే గానీ పీక భాగాన్ని తీసి పట్టుకెళ్లరు అంటే హిందూ ధర్మాన్ని ఉరివేసి శిరస్సు ఖండించి పట్టుకెళ్ళినటువంటి ఒక భావన హిందువులు కలిగే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం గ్రహించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈవేళ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలే ఈ దాడులకి ప్రథమ మూలమని కూడా మేము చెప్పక తప్పదు. కాబట్టి దయచేసి ఒకటే హోంమంత్రి గారు కానీ అలాగే ముఖ్యమంత్రి గారు కానీ దీనిపైన స్పష్టమైనటువంటి ఆదేశాలు పోలీస్ శాఖ వారికి ఇచ్చి దోషుల్ని పట్టుకొని నిజమైన దోషుల్ని
పట్టుకొని శిక్షించవలసిందిగా భారతీయ జనతా పార్టీ తరపున హిందూ ధర్మం ప్రకారంగా మేము వాళ్ళని వేడుకుంటూ మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. విశాఖ నగర పోలీసులు వార్షిక నివేదిక విడుదల చేశారు. నగరంలో గత ఏడాదితో పోలిస్తే 14% తగ్గుదల కనిపించింది. నగరం మొత్తం మీద చూస్తే ఈ ఏడాది 3022 కేసులు నమోదయ్యాయి. ఇందులో 27 హత్యలున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు మీడియా సమావేశంలో వెల్లడించారు. మహిళలపై జరిగిన నేరాలు గత ఏడాది కన్నా 24% తగ్గుదల ఉన్నట్టు పేర్కొన్నారు. May 2020 స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో హ్యాస్ బీన్ స్టార్టెడ్. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎస్సీబీ ఫస్ట్ ఇస్ రిడక్షన్ ఆఫ్ కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఇన్ ద స్టేట్ ఫర్ ఎ బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. సో మద్య కన్సంప్షన్ తగ్గించడానికి, దెన్ సెకండ్ థింగ్ ఇస్ శాండ్ మైనింగ్ని అరికెట్టడానికి. అండ్ నవంబర్లో కొత్తగా 4 అంశాలు ఎస్సీబీలో స్టార్ట్ జాయిన్ చేయటం జరిగింది. గ్యాంబ్లింగ్ ఒకటి, ఆన్లైన్ బెట్టింగ్, దెన్ ఆల్ ఎన్డీపీఎస్ యాక్ట్ కింద వచ్చేవన్నీ కూడా ఎస్సీబీ హ్యాస్ పర్మిషన్ నౌ టు లుక్ ఇన్ టు దోస్ అఫెన్సెస్. దెన్ సేల్ ఆఫ్ బ్యాండ్ ప్రోడక్ట్స్ లైక్ గుట్కా ఎట్సెట్రా అండ్ ఆల్సో స్మగ్లింగ్ ఆఫ్ రెడ్ శాండర్స్, ఇవన్నీ ఇప్పుడు ఎస్సీబీ పరిధిలోకి వచ్చినాయి. సో లిక్కర్ ఎన్ఫోర్స్మెంట్కి వస్తే, ఈ ఇయర్ మొత్తం లాస్ట్ ఇయర్కి కంపేర్ చేస్తే 68% ఇంక్రీజ్ ఉంది విత్ రెస్పెక్ట్ టు లిక్కర్ ఎన్ఫోర్స్మెంట్. లాస్ట్ ఇయర్ 1341 కేసెస్ అయితే ఈ ఇయర్ 2251 కేసెస్ అయినాయి. మొత్తం క్వాంటిటీ ఆఫ్ లిక్కర్ సీజ్ ఇస్ 15,000 లీటర్స్. సో దిస్ ఇస్ మార్క్ చేంజ్ ఇన్ లిక్కర్ ఎన్ఫోర్స్మెంట్ ఆన్ ఆర్ ఎండ్. అండ్ మోస్ట్లీ బయట రాష్ట్రాల నుండి వస్తున్న లిక్కర్ అండ్ స్పూరియస్ లిక్కర్ కేసెస్ కూడా వీఆర్ ఏబుల్ టు వెరీ ప్రాపర్లీ ఇన్వెస్టిగేట్ అండ్ వీఆర్ ఏబుల్ టు ఈవెన్ నాబ్ క్రిమినల్స్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ విత్ రెస్పెక్ట్ టు లిక్కర్ ఎన్ఫోర్స్మెంట్. అండ్ ఇందులో లిక్కర్ ఎన్ఫోర్స్మెంట్లో భాగంగానే పరివర్తన ప్రోగ్రామ్ అండ్ డిఎడిక్షన్ క్యాంపెయిన్స్ కూడా జరుగుతున్నాయి. ఎస్సీబీ ఆఫీషియల్స్, దెన్ వార్డ్ వాలంటీర్స్, వార్డ్ సెక్రటేరియట్ స్టాఫ్ అండ్ మహిళా పోలీస్ వీళ్ళందరూ కలిసి ఈ డిఎడిక్షన్ ప్రోగ్రామ్స్ అండ్ పరివర్తన ప్రోగ్రామ్ లిక్కర్ ఎన్ఫోర్స్మెంట్ కోసము అవేర్నెస్ క్యాంపెయిన్స్ నడుపుతున్నారు. అండ్ విత్ రెస్పెక్ట్ టు శాండ్ ఎన్ఫోర్స్మెంట్, ఈ ఇయర్ 153 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. మొత్తం 205 ఎక్యూజ్ అరెస్ట్ చేయటం జరిగారు అండ్ 3,038 టన్స్ ఆఫ్ శాండ్ సీజ్ చేయటం జరిగింది. సో దిస్ ఇస్ కంపేర్ టు లాస్ట్ ఇయర్ 24 కేసెస్, దిస్ ఇస్ అ 6-fold ఇంక్రీజ్ ఇన్ శాండ్ ఎన్ఫోర్స్మెంట్ కేసెస్. మెయిన్లీ దెర్ ఇస్ అ శాండ్ వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్. సో డైవర్షన్స్కి మేము ఆ టెక్నాలజీని యూజ్ చేసి శాండ్ డైవర్షన్స్ని బాగా మానిటర్ చేయటం జరుగుతుంది. అలానే ఎక్కడైతే స్టాక్ శాండ్ కానీ ఇల్లీగల్ మైనింగ్ కానీ జరుగుతుందో చాలా ఎఫెక్టివ్గా త్రూ చెక్ పోస్ట్ కానీ శాండ్ ఎస్పిఓస్, ఎస్సీబీ అండ్ లోకల్ పోలీస్ కోఆపరేషన్తో వీఆర్ ఏబుల్ టు డిటెక్ట్ అండ్ రిజిస్టర్ దీస్ కేసెస్. సో దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు ఎస్సీబీ ఫర్ దిస్ ఇయర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. తూర్పుగోదావరి జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో నూతన సంవత్సర సంబరాలు అట్టహాసంగా జరిగాయి. గ్రామాభివృద్ధికి బాటలు పరుచుతున్న నేతలకు బెస్ట్ విషెస్ చెప్పేందుకు వెళ్లిన అభిమానులు కార్యకర్తలతో నేతల నివాసాలు కలకలలాడాయి. కోటనందూరు మండలం కేఈ చిన్నయ్యపాలెంలో లోవ దేవస్థానం మాజీ చైర్మన్ లాలం బాబ్జీ నివాసం వద్ద న్యూ ఇయర్ వేడుకలు జరిగాయి. ఇక్కడ కార్యకర్తల ఆనందోత్సవాల మధ్య లాలం బాబ్జీ కేక్ కట్ చేశారు. మేడం గారు, చిన్న మేడం గారు, ఓకే తూర్పుగోదావరి జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో నూతన సంవత్సర సంబరాలు అట్టహాసంగా జరిగాయి. బిల్లనందూరులో కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరిగాయి. ఇక్కడ జరిగిన న్యూ ఇయర్ వేడుకకు వచ్చిన అభిమానులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ సీనియర్ నేత లగుడు శ్రీను నివాసం పోటెత్తింది. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు అభిమాన నేత శ్రీనుకు న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపేందుకు పోటీ పడ్డారు. ఇప్పుడు
విశాఖ జిల్లా నర్సీపట్నంలో కొత్త ఏడాది శుభప్రదం కావాలని ఆకాంక్షిస్తూ పలుచోట్ల న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. నింజాస్ అకాడమీ ఆధ్వర్యంలో స్కేటింగ్ అసోసియేషన్ నూతన సంవత్సరం శుభారంభం సందర్భంగా సెలబ్రేషన్స్ జరిగాయి. స్కేటింగ్ విద్యార్థులతో కలిసి నింజాస్ అకాడమీ చైర్మన్ వెలగా నారాయణరావు కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. పిల్లలంతా హ్యాపీ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో అకాడమీ వ్యవస్థాపకుడు అబ్బు, డైరెక్టర్ వెలగా జగన్నాథం తదితరులు పాల్గొన్నారు. ఆపదలో ఉన్న వారికి ఆపద్ బాంధవులుగా నిలుస్తూ శబాష్ అనిపించుకుంటున్నారు జన సైనికులు. సమస్యల సుడిగుండంలో బతుకుబండి ఈడ్చలేక అల్లాడుతున్న వారికి మేమున్నామన్న భరోసా ఇస్తూ వారికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తున్నారు గాజువాక జన సైనికులు. స్థానిక సంజీవ కాలనీలో నివాసం ఉంటున్న బాలగంగాధర్ తిలక్ కరోనా నాటి నుంచి ఉపాధి లేక సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో 65వ వార్డ్ జనసేన హెల్పింగ్ హ్యాండ్స్ ట్రస్ట్ ప్రతినిధులు బాలగంగాధర్ తిలక్ కు బాసటగా నిలిచారు. ఇతడు కొత్త జీవితం సాగించేందుకు హెల్పింగ్ హ్యాండ్ ట్రస్ట్ తోపుడు బండిని అందజేసింది. ఈ కార్యక్రమంలో పీలా కొండయ్య నాయుడు, రయ్యి రత్నం, పీలా రామకృష్ణ, రౌతు గోవింద్, కరణం కళావతి, మొల్లి చిరంజీవి పాల్గొన్నారు. అలాగే పార్టీ నాయకులకి, వీర మహిళలకి, జన సైనికులకి అందరికీ కూడా ముందుగా నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు 65వ వార్డు సంజీవ్ కాలనీలో నివాసం ఉంటున్న బాలగంగాధర్ తిలక్ గత కొన్ని కాలం నుంచి చాలా ఇబ్బందులకి గురవుతున్నాడు. అదేవిధంగా మన హరి వాళ్ళ టీం తెలుసుకొని జనసేన హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా వాళ్ళకి ఒక తోపుడు బండి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికీ అప్పటికీ ఒకే మాట, మా జన సైనికులు ఎప్పుడూ కూడా జనాల పక్షాల్లో ఉండి వాళ్ళ కష్టాలు తెలుసుకొని ముందుకు వెళ్ళి ప్రతి ఒక్కరిని ఆదరిస్తున్నారు. అలాగే ఆ అబ్బాయి బాలగంగాధర్ తిలక్ వ్యాపారం ఈ సంవత్సరం అంతా కూడా మంచిగా ఎప్పుడు సాగాలని నేను కోరుకుంటున్నాను. జనవరి 1 కొత్త దశాబ్దంతో పాటు కొత్త సంవత్సరం కూడా ప్రారంభమైంది. ఈ కొత్త సంవత్సరం నాడు మొట్టమొదటి రోజు మా తమ్ముడు హరి జనసేన హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా ఒక నిరుపేద బాలగంగాధర్ తిలక్కి జనసేన ఒక బండి తోపుడు బండితో పాటు దీని మీద ఫలహారాలు ఇచ్చి తన భవిష్యత్తు తనే నిర్మించుకోవాలని, అదే దాంతో ఆయన బతకాలని ఒక బ్రతుకు తెరుగుని ఈరోజు మా తమ్ముడు హరి కల్పించాడు.
ఇలాంటి గొప్ప ఆదర్శాలు భావాలు గల ప్రతి జన సైనికుడు జనసేన పార్టీలో ఉన్నారు. సో అలాంటి జనసేన పార్టీలో మేము అందరూ చాలా గర్విస్తున్నాం. ఈ బండిని ఈరోజు మీరు కానీ చూసుంటే చుట్టుపక్కలంతా జనసేన యొక్క బ్రాండింగ్ ఉంటుంది. ముఖ్యం ఏంటంటే మా యొక్క భావజాలం మా యొక్క సిద్ధాంతాలు జనసేనలో తీసుకెళ్ళాలి. ప్రతి సైనికుడు అదే విధంగా ఆలోచిస్తూ ఉన్నాడు. ఈరోజు కొత్త సంవత్సరం సందర్భంగా మరోసారి అందరికీ ఇక్కడికి వచ్చిన జన సైనికులకి, నాయకులకి, మీడియా మిత్రులకి, అలాగే పెద్దలకి అందరికీ కూడా ఫస్ట్ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు మరో ముఖ్య విషయం చెప్పదలుచుకున్నాను. తూర్పుగోదావరి జిల్లా కోటనందూరులో క్రైస్తవ సోదరుల ఆనందోత్సవాల మధ్య న్యూ ఇయర్ వేడుకలు జరిగాయి. స్థానిక సిబిఎం చర్చ్ కొత్త సంవత్సరం ఆరంభ సమయంలో క్రైస్తవ సోదరులందరూ చర్చ్కు వచ్చి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కృతజ్ఞతాభావంతో సంఘస్థులందరూ దేవుని సన్నిధిలో గడిపి క్యాండిల్స్ వెలిగించి నూతన సంవత్సరానికి స్వాగతించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా సంఘ కాపరి డాక్టర్ ఎం మరిడయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు ఉండాలని ఆకాంక్షించారు. బి శామ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సెక్రటరీ సురేష్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ ఆదినారాయణ, ట్రెజరర్ ప్రభుదాస్, జాయింట్ సెక్రటరీ అప్పలకొండతో పాటు గ్రామ నాయకులు సత్యనారాయణ, కే కృష్ణ, సూర్యచంద్ర పాల్గొన్నారు. మందిరమునకు వచ్చి నీ పరిశుద్ధ నామమును గణపరిషత్తుకు తీర్మానించుకుంటున్నాను. సంఘ కట్టుబాట్లకు లోబడి ఉండుటకు
ప్రతి విషయంలో మళ్ళా చదవాలి అన్నమాట, ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలాగూ చేయట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తమై ఉన్నది, మీ విషయంలో దేవుని చిత్తమై ఉన్నది. దావీదు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అది ఆలోచన చేస్తే, తీవ్రంగా ఆలోచిస్తే ఆయన జీవితానుభవం, ఆయన జీవితానుభవమే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. ఎందుకంటే 103వ కీర్తనలో 1-3 వరకు, అలాగే 146వ కీర్తన 145వ కీర్తన మీరు అన్ని కృతజ్ఞతాస్తుతులే. ఆయన చేసినవన్నీ కృతజ్ఞతాస్తుతులే. ఎందుకంటే అది అలా చేయటం మన విషయంలో దేవుని చిత్తమయ్య కొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఎలా అన్నాడు, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరిగా వచ్చింది, దిగంబరిగా అక్కడికి వెళుతూ ఉన్నాను, యెహోవా ఇచ్చను యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. దేవుని స్తోత్రం చెప్పండి. కోటనందూరు గ్రామ ప్రజలకి, నా యొక్క అభిమానులకి, ఇక్కడ సిబిఎం చర్చ్ పాలకులకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మనమందరం కూడా 2020 సంవత్సరం కష్టాలు అనుభవించాము, సంతోషాలు అనుభవించాము, సుఖాలు అనుభవించాము. ఈరోజు కొత్తగా మనం 2021వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాము. మనమందరం కూడా చాలా ఆడపడుచులు, అక్క చెల్లెమ్మలు అందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో ఉంటున్నారని, అందరికీ కూడా ఆ భగవంతుని ఆ యేసు ప్రభు ఆశీస్సులు అందాలని, ప్రతి ఒక్కరు ఎవరు ప్రతి ఒక్కరూ కూడా అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో జీవించాలని మనస్ఫూర్తిగా ఈ ప్రభు యొక్క మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన మన సిపిఎం చర్చ్ పాలకులందరికీ కూడా ఈ 2021 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. గాజువాకలో క్రైస్తవ ప్రార్థనా మందిరాలు క్రైస్తవ సోదరులతో కిటకిటలాడాయి. ప్రధాన చర్చిల్లో న్యూ ఇయర్ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. గంగవరం గ్రామంలోని అన్ని చర్చిల్లో బేతస్ట ప్రార్థనా మందిరం సభ్యులు, వైసీపీ గంగవరం అధ్యక్షుడు పేర్ల రథం ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు జరిగాయి. ఇక్కడ జరిగిన వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన 64వ వార్డ్ వైకాపా కార్పొరేటర్ అభ్యర్థి దర్నాల శ్రీనివాసరావు న్యూ ఇయర్ విషెస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కొవిరి బాపనయ్య, మాదా అప్పారావు, పల్లెటి పెంటయ్య, నూకరాజు తదితరులు పాల్గొన్నారు. అందరం కూడా ఆయు రావడానికి అష్టయ సమయాలతో మంచి మా కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మనందరం ఏదో దేవుని ప్రార్థన కోసం మనం వచ్చాం కనుక తలరాత ఒకటి ఉంటుంది, అదృష్టవంతుని ఎవడు ఆపలేడు. ఇంకా ముందు ముందుకి మనకి ఏదైనా మనం సహాయం చేస్తాడు తమ్ముడు మంచోడది చక్కగా మనం ముందుకి చూడు. ఇప్పుడు మీ ఏదైనా సరే ఇప్పుడు ఎంత పోకరమైన సరే పిలుచుకొని వచ్చారనమాట, మన మెదలో ఉన్నాడు తెలుసుకున్నాం. అలా కాబట్టి ప్రతి బిడ్డ ప్రతి సంస్థ జనం మెదలో ఉంటాడు. తమ్ముడు ధర్మాల శ్రీని గారు అది మా రాబోయే కాలంలో ఏమన్నా పోటీ చేస్తే
మీరెందరూ ధర్మాల శ్రీని గారికి చెప్పేసి తమ్ముడు మీరు చక్కగా అధికారం ఇస్తే మనకి మంచి మంచి పెళ్లి చేస్తానని చెప్పేసి 64 చెప్పేసి అలాగే ఆ భార్య పిల్లలకి అలాగే ఎమ్మెల్యే గారికి మంచి మనిషితో చెప్పేసి ఇద్దరు పిల్లలకి అలాగా 4 గ్రామాలు వైఎస్ఆర్ పార్టు పత్తలకి చిన్నలకి అలా గ్రామం సంబంధించింది కాబట్టి మా సచిత్రం కాబట్టి సుఖంగా ఉండాలని చెప్పేసి మా కోరుతున్నాం. గంగవరం 4 గ్రామాల్లో గల క్రిస్టియన్ అక్క చెల్లెలకు అన్నదమ్ములకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గడిచిన 2020 ఈ యొక్క ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారికి వీడ్కోలు పలుకుతూ 2021లో ప్రతి ఒక్క దేశం సుభిక్షంగా సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండేటట్లు మంచి మార్గం దొరికే విధంగా ఆ యొక్క ఏసయ్య అల్లా హిందూ ధర్మం ముగ్గురు ఏకస్థలై మంచి భవిష్యత్తు ఉండే విధంగా ప్రతి ఒక్క కుటుంబం మీద ఆ యొక్క దేవుని చల్లని చూపు ఉండాలని ఏదైతే మా గాజువాక ప్రాంతంలో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో క్రైస్తవ ప్రార్థనా మందిరాలు క్రైస్తవ సోదరులతో కిటకిటలాడాయి. న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని తుని పట్టణంలో ప్రార్థనా మందిరాలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్రైస్తవ సోదరులు గీతాలాపనలు అలరించాయి. అనంతరం దైవజనులు కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి అందరికీ పంచి న్యూ ఇయర్ విషెస్ తెలియజేశారు. ఈ సందర్భంగా దైవజనులు సాల్మన్ రాజు మాట్లాడుతూ మంచిని గుర్తించటం గౌరవించటం బైబిల్లో పొందుపరిచారన్నారు. అందరినీ చల్లగా కరుణ చూపాలని ప్రభువును కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు జాన్ ఆనంద్, దానియేలు, సూర్యప్రకాష్, గౌరీష్ తదితరులు పాల్గొన్నారు. ప్రేక్షకులందరికీ కూడా ఈ నూతన సంవత్సరం దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ నా వందనాలు. విశాఖ నగరంలో పలు వార్డుల్లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయా వార్డు నేతలు, ప్రజా సంఘాల ప్రతినిధులు హ్యాపీగా ప్రజలతో న్యూ ఇయర్ వేడుకలను సెలబ్రేట్ చేసుకున్నారు. నగరంలోని 36వ వార్డు అధ్యక్షుడు మాసిపోగు రాజు, జీవీఎంసీ పారిశుద్ధ్య కార్మికులతో కలిసి నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. వారి సమక్షంలో కేక్ కట్ చేసి పంచిపెట్టారు. లాక్డౌన్ సమయంలో వారియర్స్గా ముందు నిలిచిన, కరోనాను నియంత్రించడంలో శక్తివంచన లేకుండా కృషి చేసిన పారిశుద్ధ్య కార్మికులను అభినందించారు. వచ్చే సంవత్సరం మళ్ళీ ఇదే నూతన సంవత్సరం కార్యక్రమం మన మాసిపూర్ రాజు గారిని కార్పొరేటర్గా చూస్తూ ఈ కార్యక్రమం చేసుకున్నాం. చెప్పండి. శ్రీ మన మాసిపోగు రాజు గారు ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకమైన కార్యక్రమం జరిగిందన్నమాట ఈరోజు. మరియు ఏంటంటే ఇక్కడ పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్యక్రమం నిమిత్తం వారు ఇక్కడ ఈ వార్డులకు వచ్చి కేక్ కట్ చేస్తూ
వారికి ఈ స్వచ్ఛ భారత్ గురించి ఆయన సందేశిస్తూ అందరూ కూడా బాగుండాలని చెప్పి, అందరూ కూడా కరోనా నుంచి చాలా జాగ్రత్తలు పాటించాలని చెప్పి దాన్ని చెప్తూ మరియు వారు కూడా ఈ శ్రద్ధగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని చాలా సంతోషమైన విషయం అండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హ్యాపీ హ్యాపీగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. కొత్త ఏడాదిలో ప్రజలు సుఖశాంతులతో తులతూగాలన్న మంత్రి చెల్లుబోయిన. విశాఖ నగర క్రైమ్ నివేదికను వెల్లడించిన ఉన్నతాధికారి. గత ఏడాది కన్నా పలు విభాగాల్లో క్రైమ్ తగ్గిందని వెల్లడి. రామతీర్థం సంఘటన దోషులను పట్టుకుంటామన్న ఎస్పీ. హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులను నిరసించిన బీజేపీ. శ్రీకాకుళం జిల్లాలో బాలబాలికలకు వేర్వేరుగా 10K ర్యాంక్. బ్రహ్మణ తరలతో ప్రారంభించిన కాశీబుగ్గ డిఎస్పీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే జేఎల్టీవీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.